ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనాలు పూర్తి చేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జన కార్యక్రమం జరుపుకోవాలని అన్నారు ముస్తాబాద్ ఎంపీ జనగామ శరత్రావు. ముస్తాబాద్ మండలం మదికుంట గ్రామంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఎంపీ జనగామ శరత్రావుతో పాటు జెడ్పీటీసీ సభ్యుడు గుండం నర్సయ్య ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు. ప్రజలు కూడా అదే విధంగా అన్ని రకాల సహకరించాలి. సహకరించినప్పుడు ఇంకా కూడా మీకు అన్నిగా అన్ని విధాల డెవలప్ జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసుతోని మీరు అందరు సహకరించవలసిందిగా మీ అందరిని కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే గణేష్ నిమజ్జనం కూడా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలకు ఏ కార్యక్రమానికైనా అన్ని రకాల మీరు సపోర్ట్ ఉంటే ఇంకా కూడా మీ గ్రామము ఇప్పుడే ముందంజలో ఉంది, ఇంకా కూడా ముందంజలో ఉంటుందని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వినాయకుని భగవంతుని దర్శనం చేసుకోవడం జరిగింది. గ్రామ ప్రముఖులు, పెద్దలు, అలాగే మాజీ సర్పంచులు ఈ లయన్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ గ్రామ పాత కచేరీ దగ్గర పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ అన్నప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది. గ్రామస్తులందరూ మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా మా జరిపించి కూడా నరసింహ గారు కూడా రావడం జరిగింది. కార్యక్రమంలో మా ఉప సర్పంచి హైదర భూమయ్య గారు, అలాగే మా మాజీ సర్పంచి బాలమల్ల గారు, అలాగని మా యువజన నాయకుడు కదిర స్వామిగౌడ్ గారు, మా సీనియర్ నాయకుడు జగన్మోహన్ రావు గారు, కొండాపూర్ నుంచి మా అన్న బాలగౌడ్ గారు కూడా రావడం జరిగింది. అందరం కలిసి కూడా ఆ వినాయకుడిని మొక్కుకొని ఈ గ్రామము ఈ మండలము ఎప్పుడూ సుఖ సంతోషాలతోటి పాడి పంటలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. మండలంలోని అందరూ కూడా ఎప్పుడు మంచిగా ఉండాలి, భగవంతుడు చల్లగా చూడాలని కోరుకోవడం జరిగింది. అందరు కూడా యువకులు కూడా ఈ వినాయకులు పెట్టి దయచేసి భక్తి మార్గానే ఉండాలి తప్ప ఎక్కువగా వినాయకులను పెట్టి ఆ భక్తి అంతా 10 రోజుల నుండి లాస్ట్ రోజు ఆ డిజైల్ అట్లా కాకుండా సరే వీలైనంత వరకు భక్తి మార్గంలోనే సంయమనం పాటించి వినాయక నిమజ్జనం కూడా మంచిగా జరిగింది మండలంలో. ఇంక ఈరోజు చివరి రోజు జరుగుతుంది. అందరం కూడా ఏదైతే 10 రోజులు భక్తి మార్గంలో ఉన్నామో అట్లే ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని దయ వల్ల మా ఊరు అన్ని రంగాల్లో మా మండలం కూడా నిన్ననే 30 పడకల ఆసుపత్రి కూడా వచ్చింది. దాన్ని కూడా మంత్రి గారి సహకారంతో
ఈ కట్టితంతి తొందరలోనే ఏర్పాటు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇలా మా ఊరు కానీ మండలం కానీ ఇవన్నీ కూడా గౌరవ మంత్రి కేటీఆర్ గారితో కేసీఆర్ గారితో చాలా అభివృద్ధి చెంది సంతోషం. ఆ వినాయకుడిని కూడా కోరుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలి, మంత్రి గారు కూడా క్షేమంగా ధైర్యంగా ఉండి ఈ ప్రాంతానికి